ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటి నూతన వ్యవసాయ చట్టాన్ని బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు లేని ఆందోళన జరిగింది వల్ల రైతులు పాల్గొన్న ఆందోళన జరిగింది వల్ల తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు అధికారికంగా బంద్ నిర్వహించారు వాళ్ళ అధికారుల సహకారంతో అధికారికంగా బంద్ నిర్వహించారు బంద్ పూర్తిగా విఫలమైంది ప్రజలు దిగబడ్డారు రైతులు దిగబడ్డారు ప్రయాణికులు దిగబడ్డారు చివరకు బంద్ దేనికోసం చేశారంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ తన్నుకున్నారు టిఆర్ఎస్ పార్టీలో కమిషన్లు తన్నుకున్నారు ఇలా బల ప్రదర్శన జరిగి తన్నుకునే ప్రదర్శన జరిగింది వాళ్ళ ఏ ఛానల్ చూసినా కూడా అవి కనబడుతుంది వాళ్ళ చివరకు ప్రయాణికుల మీద దాడులు చేసే స్థితికి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దిగజారంటే దగ్గర సిగ్గుచేటి కూడా కాదు పూర్తిగా బంద్ విఫలమైంది రైతులు వ్యతిరేకిస్తున్నారు చాలా ప్రాంతాల్లో రైతులు అడ్డుకున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలే ఇన్ని నెలల ఈ చట్టం వచ్చి ఇన్ని రోజులు ఎందుకు ఆందోళన ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అసలు సన్నబోల సంగతి ఏంది ఒక క్వింటాల్కి ఎంత ఇస్తారు బోనస్ ఇస్తారా మరి సన్నబోడు కొంటారా అసలు దాని మీద స్పష్టం ఏమంటే మీ వాళ్ళు బంద్ ఎందుకు చేస్తారు చెప్పి అనేక ప్రాంతాల్లో వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇతర పార్టీ నాయకులను రైతులే అడ్డుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో తరిమికొట్టారు టిఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ రాజకీయ పార్టీలు తనుకోవడానికి బలపేసం చేయడానికి మేము ఇంకా ఉన్నాం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విచిత్రమైన ముఖ్యమంత్రి ఆయన జిహెచ్ఎంసీ గారు చావులపడినాడు కానీ మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించాలి ఆ చర్చలో ఈ చర్చ రావని చెప్పి బంద్ కానీ చేయండు మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత గుణం ఉంటే రైతులకు ఏమవుతుందో గుణం ఉంటే మరి బయటికి రాలేదని ఏమి కాదు బయటికి మరి ఆయన ఎందుకు పిలిపించిండు ఎందుకు ఫామ్ లో అన్నాడు పైపాది వాళ్ళు ఎందుకు అన్నాడు ముఖ్యమంత్రి పాల్గొనాలి ఆయన పిలిపించింది కదా ఇన్ని రోజులు ఇన్ని నెలల పాటు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తీసుకొచ్చి ఈ రైతు నూతన వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపట్లే స్పష్టం చేసాల్సి ఉంది ఇతర పార్టీలు ఎందుకు ఆందోళన చేపట్లే ఒక్కసారి రెండుసార్లు ట్రాక్టర్ ఓన్లీ ట్రాక్టర్ డ్రైవర్లు అడిగారు మనం చాలా మంది మీడియా మీద అడిగారు ఎటువంటి కూడా పైసలు ఇస్తే వస్తున్నామని చెప్పారు ట్రాక్టర్ డ్రైవర్లు డ్రైవర్లు కూడా ఇవ్వ పాపం ట్రాక్టర్ల ప్రదర్శన తప్ప ఒక్క ఆందోళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంపై చేపట్లేదు రైతులు చేపట్లేదు రైతులు సపోర్ట్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహారశైలి వ్యతిరేకంగా దాదాపు 3 లక్షల లేఖ రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు దీన్ని నువ్వు సమర్థించు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి 5 లక్షల లేఖలు రాశారు సపోర్ట్ చేసుకుంటూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఫామ్ అవ్వడానికి 10 మంది పరిమితమయ్యాడు ఈ రోజు అకస్మాత్తుగా బంద్కు సపోర్ట్ చేయడానికి కారణమైంది సరే ఎందుకు వ్యతిరేకిస్తున్న కారణం ఇంతవరకు నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడం తప్ప దాన్ని వ్యతిరేకిస్తావా నువ్వు రైతు కష్టపడి పండించిన పంటను ఎక్కడ ధరస్తే అక్కడ అమ్ముకోవడాన్ని వ్యతిరేకిస్తావా రైతు ముందస్తు ఒప్పందాన్ని విధించుకొని తను ముందే ధర నిర్ణయించుకొని నష్టపోకుండా ఉండే విషయాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా రైతులు ఇబ్బంది పడితే ఆ సమస్యకు వెంటనే 3 రోజులపాట సమస్యను పరిష్కారం కావాలని చెప్పి తీసుకొచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తావా ఫస్ట్ నీ సంగతి చెప్పు నువ్వు నీ ఫామ్ హౌస్ లో పంట పండించినావు ధర ఎవరు నిర్ణయించారు నువ్వు నిర్ణయించుకున్నావా ఇంకో నిర్ణయించారు నువ్వు పండించినప్పుడు నువ్వే ధర నిర్ణయించుకోవాలి
పండించిన పంట మాత్రం ఎక్కడ నమ్ముకోవచ్చు రైతులు మాత్రం అవకాశం ఉండదు నువ్వు బాగుండాలని కుటుంబం బాగుండాలి చెప్పాలి ముఖ్యమంత్రి ఆయన పండించే పంటకు ధర ఉందని చెప్పాలి అని ఎక్కడ నిన్నో చెప్పాలి ముఖ్యమంత్రి అంటే నీకో చట్టము నీకో రెండు రైతు కొడులా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన అక్కలు ఉండాలి సన్నబోళ్ళు వండించబడ్డే నీ మాటలు నేను విశ్వాసఘాతకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దగాకో రాష్ట్ర ముఖ్యమంత్రి దగుల్బాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు రైతుల మీద మొత్తం ముసలి కన్నీరు కారుస్తున్నారు ఆందోళన ఇస్తుండేమో పడుచుకోలేదు ఏ ఢిల్లీ కొడుతున్నాడు ఢిల్లీ కొడుతున్నాడు నేను ఎందుకంటే ఢిల్లీ మళ్ళీ ధర్నా కోసం ఈ పద సమీపం తడిపోతే ఇన్ని రోజులు మాట్లాడి ఇవాళ వస్తామని పోటీ అనమాట రాడపోతే నీ సన్నబోళ్ళ సంఘ చెప్పుడు ఎద్ది సిద్ధాపత్ర కలిసి వచ్చి పోటీ పడి అడిగితే ఎందువల్ల వాడు ఇవాళ ఫామ్ అవుతాడు ఎందుకలే రెండు వేల ఐదు వందల రూపాయలు సన్నబోళ్ళ ప్రకటించాల్సిందే రైతు ఎందుకు సన్నబోళ్ళు ఇవ్వన్నావు నువ్వు ఎందుకు నీ ఫామ్ దొడ్డు లేచు ఫస్ట్ ఏం సమాధానం చెప్పు కలెక్టర్ చెప్పినట్టు కలెక్టర్ ఎందుకు ఏ ప్రకారం చెప్పాడు మరి అన్ని జిల్లాల కలెక్టర్ లేదు కదా మరి కలెక్టర్ వెళ్ళిపోతారు అక్కడైనా అన్ని జిల్లాల కలెక్టర్ పోయి వ్యవసాయాలు రైతులు చెప్పాలి కదా మీ మీ స్థలంలో మీకు ఈ పట్ట వేయండి మేము సన్నపోట్లు వండయి దొడ్డొడ్లో వేయండి అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలే వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు కేంద్రానికి చెప్పినావు అనువైనా ఎవరు కూర్చొని ఆలోచించినావా సన్నపోట్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే నువ్వు ఏ విధంగా ఉంటావు తప్పకుండా నువ్వే కొనాలి ప్రభుత్వం కొనాల్సిందే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిందే ప్రభుత్వం కొనాల్సిందే నువ్వు కొనకుండా ఎత్త కూడా మేము చూస్తాం నీ మెడల్ వస్తాం బిడ్డ నీ మెడల్ మంచి నువ్వు కొనదట్టు చేస్తా నేను గెలికొడు సాధిస్తావు ఇక మేము చేస్తాం సంగతి చూస్తాం బిడ్డ అనేది నీ మద్దతు ధర విషయం చెప్తాం నీ రైతు రుణమాఫీ సంఘం చెప్తాం కౌలు రైతులు కూడా కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే నువ్వు ఎట్లే చూస్తావు నువ్వు కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే రుణమాఫీ పూర్తిలో ఇవ్వాల్సిందే రైతు బంధు ఎన్నికల సందర్భంలో కాకుండా నువ్వు ప్రణాళిక ప్రకటించు ఏ నెలలు ఇస్తావు ప్రతి సంవత్సరం ఏ నెలలు ఇస్తావో చెప్పు నువ్వు డేట్ ఫిక్స్ చేయను ఎన్నికలు వస్తుంటే రైతు బంధు అంటాడు హుజూర్లో రైతు బంధు ఇచ్చిన వాళ్ళ అడ్రస్ లాపత్తలు కూడా వెంటఫామ్ అయిపోయింది కదా ఆయన భారతీయ జనతా పార్టీ ఉద్యమం స్టార్ట్ అయిపోతున్నది రైతుల విషయంలో సన్నబోట్ల విషయంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి మళ్ళీ దీన్ని కేంద్రం మీద నెట్టి చేతులు కొనట విద్యా నీ సంగతి చూస్తాం మేము రైతు బంధు కౌలు రైతు కూడా ఇవ్వాల్సిందే రైతు సమ్మానం ఇస్తలేమా మేము ఎందుకే అరే కేంద్రం ఇస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి బాధ్యత కాదు ఎందుకే నువ్వు ఇవాళ సన్నకారు రైతు కౌలు రైతులు మాట్లాడు ఒక మంత్రి మారుతున్నారు చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడవు చిన్న చిన్న రైతులు ఎందుకు గుర్తిస్తలేవు నువ్వు రైతు కూడా ఎందుకు ఇస్తలేవు వాళ్ళకు